లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇప్పటిదాకా విడుదలైన 2024 సినిమాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించిన హనుమాన్ సీక్వెల్ జే హనుమాన్ అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ AAA మల్టీప్లెక్స్ లో ప్రీ షోతో పాటు 100 రోజుల వేడుక జరిపారు. ఈ సందర్భంగా పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా చెబుతారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. జే హనుమాన్ ప్రత్యేకంగా ఐమాక్స్ వెర్షన్లో షూట్ చేయబోతున్నట్టు, పూర్తిగా 3D వెర్షన్లో ఎంజాయ్ చేయవచ్చని నిర్మాతలు అఫీషియల్గా ఒక కొత్త పోస్టర్ను ప్రకటించారు. వినడానికి బాగానే ఉంది కానీ తెలుగు అభిమానులకు మాత్రం నిరాశే. ఎందుకంటే ఏపీ తెలంగాణలో బోలెడు థియేటర్లున్నా ఎక్కడ ఒరిజినల్ ఐమాక్స్ స్క్రీన్లు లేవు. దేశం మొత్తం ప్రధాన నగరాల్లో ఈ తెరలను పలు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేశాయి. కానీ కనీసం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలు కూడా ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఉన్నంతలో ఏషియాలోనే అతిపెద్ద భారీ స్క్రీన్లు ప్రసాద్ కార్పొరేషన్, వి సెల్యులార్ ఏర్పాటు చేశాయి. కానీ వాటిలో వాడే టెక్నాలజీ ఐమాక్స్తో సమానం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టికెట్ ధరలు నిబంధనలకే ఐమాక్స్ అడ్డుగా ఉన్నాయనే టాక్ డిస్ట్రిబ్యూటర్ల వర్గాల్లో ఉంది. ఒక తెలుగువాడు భారీ సాంకేతికతతో సినిమా తీస్తే దాన్ని పూర్తిగా ఆస్వాదించే ఛాన్స్ అందరికీ లేకపోవడం గురించి ఇకనైనా సీరియస్గా ఆలోచించాలి. తక్కువ థియేటర్లు నడిచే కేరళ, తమిళనాడులో ఐమాక్సులు ఉండగా ఇక్కడ వాటికి ఊసే లేకపోవడం విచారకరం.